అందరు చర్చస్ కూర్చోండి అమ్మా. కృష్ణుడు దేవాలయంలో పూజ చేసుకొని తర్వాత ఏడవ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పులిమి వెంకటరామరెడ్డి గారిని ఇదో మహేంద్ర పఠాన్ పదవి నాలుగో వార్డు నుంచి నూకల రమాదేవి డయాస్ మీదకి రావాలి. నూకల రమాదేవి, నలమూలు విజయలక్ష్మి, నాలుగో వార్డు నుంచి నూకల రమాదేవి డయాస్ మీదకి రావాలి. నూకల రమాదేవి నాలుగో వార్డు అమ్మా అనురాధ, నూకల రమాదేవి కారంపూడి వరలక్ష్మి ఐదో వార్డు, ఐదో వార్డు టాటా శ్రీనివాసరెడ్డి గోంజూరు కూడా వేదిక మీకు రావాలయా. ఆరో వార్డు ఈ పేర్లు పిలిచిన వాళ్ళు ఎంబడి ఎక్కడమ్మా బాపట్ల పద్మకుమారి ఇండ్ల లక్ష్మి. నన్ను మంచి మెజార్టీ తోటి కావలి నియోజకవర్గానికి గెలిపించిన నా అక్క చెల్లెమ్మలు, అన్నలు, పెద్దలు, ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకి అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందుగా నేను పుట్టిన ఈ ప్రదేశంలో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వస్తుందని తెలుసుందో అప్పుడే విజయం ఖాయమైపోయినట్టు అది పాతు చరిత్ర అని కూడా ఈరోజు మేము అందరికి తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా సరే విజయం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే పాత ఊరి నుంచే మొదలవుతుందని గత ఎన్నికలని కూడా తెలియజేస్తున్నాయని కూడా మేము అందరికి తెలియజేస్తున్నాం. అటువంటి పాతుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మీరంతా కూడా వెన్నంట ఉండి
నన్ను మా నాయకుడిని గెలిపించినందుకు మీ అందరికీ కూడా చేతి ఎత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రి వచ్చారు, కానీ ఏ నాయకుడు కూడా ప్రజలకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇన్ని పథకాలు ఇన్ని కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి కూడా సాహసం చేయలేదు. ఒక రాజన్న బిడ్డగా ఈరోజు గతంలో 2004లో మనందరి అభిమాన నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు పార్టీ వ్యక్తి కులమతాలకి అతీతంగా పథకాలు పెట్టి ఏ విధంగా పేద ప్రజలకు మంచి చేశాడో ఆనాడు మనం చూశాం. ఆయన పెట్టిన పథకాలు ఏ విధంగా ప్రజాదరణ పొందినాయో ప్రతి ఒక్కరు చూశాం. మన రాష్ట్రమేనే కాదు, యావత్ భారతదేశం కూడా చూడటం జరిగింది. చూడటమే కాదు, ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మనం కూడా ఎందుకు పెట్టకూడదని ఆ పథకాలని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పెట్టారంటే రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం ఎటువంటిదో ఒక్కసారి ఈ రాష్ట్రం ఈ దేశం ప్రజలందరూ కూడా అర్థమైందని కూడా తెలియజేస్తున్నాం. నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు పెట్టారో, ఎన్ని పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు కావచ్చు రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఏ విధంగా మేలు చేశాడో మనందరం చూస్తా ఉన్నాం.